ప్రస్తుతం మనం చేవేళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాము. దాదాపు ఒక 1 ఏకర్ ల్యాండ్ లో ఈ ఫామ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అయితే నార్మల్ ఫామ్ హౌసెస్ కి ఈ ఫామ్ హౌస్ కి ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లుని వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు. नार्मल गा मनं सिमेंट ब्रिक्स इवन्नी मनकु तेलिसिंदे बट वुड तोटी स्पेशल गा कंस्ट्रक्ट चेसारु. अयिते अदि कूडा ओक महिला कंस्ट्रक्ट चेसारु. एला कंस्ट्रक्ट चेसारु असलु तनकु आ थाट एला वच्चिंदि इंत मंचिगा फार्म हाउस नि एला तीर्चिदिद्दारु अवन्नी आवुडि मातल्लोने इप्पुडु विंदाम रंडि. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్, థ్యాంక్ యూ. మీ ఫామ్ హౌస్ చూసాను నేను, నాకైతే సూపర్ గా నచ్చేసింది. ముఖ్యంగా మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన లోపల చిన్నదే కావచ్చు కానీ ఇల్లు అయితే చాలా బాగుంది. అసలు ఎలా అండి ఇది మొత్తం వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు? మొత్తం టీక్వుడ్. టీక్వుడ్, జస్ట్ బేస్ కోసం ఫౌండేషన్, నాట్ ఫర్ ఫౌండేషన్. మొత్తం పిల్లర్స్ ఇవి వుడ్, పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ వుడ్ తోనే ఉన్నాయి. తర్వాత నేను వాల్ స్ట్రక్చర్ వేసాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ పార్కింగ్ వదిలేద్దాం అనుకున్నా, సరే కింద కూడా ఒక చిన్న రూమ్ ఉంది, అందుకే ఇది డౌన్ అనిపిస్తుంది. ఫస్ట్ మేము పార్కింగ్ ఎక్స్పెక్ట్ చేసాము. సో ఈ తర్వాత నేను సర్లే ఒక చిన్న రూమ్ లా ఉంటుంది, కిచెన్ లాగా బాగుంటుంది కదా అని వాల్స్ స్ట్రక్చర్ వేసేసాను. సో అది నార్మల్గా అయితే పైకి ఒక్కటే అనుకున్నాను నేను, పెంట్ హౌస్ లాగా అనుకుని కింద పార్కింగ్ అనుకున్నాము. ప్లాన్ అలా 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 మారి ఇలా వచ్చింది. మొత్తం అంతా ఇండియన్ టేక్. అంటే దీనికి ఎంత పట్టు ఉండొచ్చు అండి? ఎంత వుడ్ పట్టింది దీనికి? ఎన్ని ఫీట్ వుడ్ వాడుంటారు? అంటే ఇది యాక్చువల్గా 25x25 తీసుకున్నాను నేను నార్మల్గా. సో దానికి అప్రాక్స్గా మనకి 300-400 CFT పడుతుంది, క్యూబిక్ ఫీట్ లో. ఓకే ఓకే, క్యూబిక్ ఫీట్ లోపల పడుతుంది 300-400 అరౌండ్. అంటే మనకి ప్రతి స్మాల్ స్మాల్ పీసెస్ తో సహా. అదేలేండి, మీరు ఎలాగూ మీకే టింబర్ డిపో ఉంది, మీకు సామీలు అన్ని ఉన్నాయి కాబట్టి. అంటే నా వుడ్ ని నేను ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు, వుడ్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు? చాలా మంది ఫర్నిచర్స్ కి, ఫ్రేమ్స్ కి, డోర్స్ కి అనుకుంటారు. వుడెన్ హౌస్ అంటే ఫారెన్ కే లిమిట్ అనుకుంటారు, అలా కాదు. మనం కూడా చేయొచ్చు అని చిన్న ట్రయల్ అనమాట. చిన్న ట్రయల్ వేసి కానీ సక్సెస్ అయ్యారు. వుడెన్ హౌస్ సూపర్ గా ఉంది అసలు. మాకు పైన కూడా ఒకసారి చూపిస్తారా? కింద ఏంటండి, కింద ఫ్లోర్ ఏంటి? ఇది యాక్చువల్ రెగ్యులర్ ఫ్లోరింగ్ ఏ, పైన నార్మల్ గా మనం ఎనీ షీట్స్ అట్లా వుడెన్ షీట్స్ లో వేసుకోవచ్చు. ఓకే ఓకే. స్టెప్స్ కూడా మీరు వుడ్ తోనే స్టార్ట్ చేయించారు? నార్మల్గా అయితే స్టెప్స్ రెగ్యులర్ గా మన డూప్లెక్స్ హౌస్ లు కట్టుకునే వాళ్ళు స్టెప్స్ వుడెన్ తో చేయించుకుంటారు, చాలా మంది చేయించుకుంటారు. ఓకే ఓకే. అయితే ఇక్కడ రెయిలింగ్ అనేది వుడ్ తో చేయిస్తారు, స్టెప్స్ మాత్రం చాలా మంది గ్లాస్ లేకపోతే మార్బుల్ పెట్టిస్తారు. నాది వుడ్ కాబట్టి స్టెప్స్ నేను వుడ్ తోనే చేయించాను, అంత ప్లాంక్స్ వేయించుకున్నాము. రెయిలింగ్ అంటే కంపల్సరీ వుడ్ పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకుంటారు. సో అలా కూడా ఎంత అంటే దీన్ని మొత్తం ఇట్లా ఫినిషింగ్ చేయాలి కదా అండి, చాలా టైం పట్టిందేమో స్టెప్స్ కి. ఇది మనకి తయారీకి ఫినిషింగ్ పక్కన పెడితే, ఇది పాలిష్ చేసేటప్పుడే మాకు చాలా టైం పట్టింది. అవునా? ఎందుకు పాలిషింగ్ అంత? ఎందుకంటే ఎవ్రీథింగ్ మన అంతా హ్యాండ్ తో పేపర్ కొట్టి ఇది పాలిష్ చేయాలి మొత్తం. ఎవ్రీ మినిట్ ఇట్లా 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 పేపర్ చేస్తూ చేయాలి, అందుకోసమే ఇది ఎక్కువ టైం పట్టింది. యా ఓకే ఓకే, పైకి వెళ్దాం అండి. సూపర్ అండి, అసలు పైన కూడా చాలా బాగుంది, మంచి అంటే వ్యూ కూడా బాగుంది, బయట చూడడానికి వ్యూ కూడా బాగుంది, అట్ ది సేమ్ టైం లోపల కూడా మంచి. ఇది ఇది వుడ్ అండి? మొత్తం వుడెన్ ఫ్లోరింగ్. ఇక్కడ మాత్రం వుడెన్? అదే మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ పైనే కడదాము వుడ్, తర్వాత
కింద పార్కింగ్ అనుకున్నాను కదా సో అనుకోకుండా ఇంకా మన పైనంతా వుడ్తోనే స్టార్ట్ చేసేసాం ఫస్ట్ ఓకే అండ్ నార్మల్ గా వుడెన్ ఫ్లోరింగ్ వేయించుకుంటారు హోమ్ థియేటర్స్ కి ఆహా హోమ్ థియేటర్స్ కి వేయించుకుంటారు హోమ్ థియేటర్స్ కి వుడెన్ ఫ్లోరింగ్ వుడెన్ బ్లాక్స్ వేయించుకుంటారు వాల్ కి ఓకే ఓకే కానీ మేము పైనంతా ఇల్లు వుడ్తో అనుకున్నాం కాబట్టి వుడ్తో చేయించారు ఓకే అది సోఫా సెట్ కూడా వుడే ఆ మొత్తం ఇది దీని గురించి చెప్పండి ఇది చాలా బాగుంది సార్ దీని గురించి చెప్పండి ఇది ఎపాక్సీ తో చేశానండి ఏంటంటది ఎపాక్సీ అన్నమాట అంటే ఎపాక్సీ అనే ఒక మెటీరియల్ దొరుకుతుంది ఓకే అది హీట్ చేసి దీని మీద వేసా ఇది లోపల ఉన్నది లీఫ్ ఓ రియల్ లీఫ్ రియల్ లీఫ్ సూపర్ అసలు ఇది ఎట్లా అంటే కంప్లీట్ లాగ్ పీస్ అన్నమాట ఇట్లా వి షేప్ లో వచ్చింది అంటే రావడమే అట్లా వచ్చిందండి పీస్ అసలు నాకు లాగ్ ఇట్లా పీస్ దొరికింది దీని నేను ఇంకొక పీస్ ని జాయిన్ చేసి ఎపాక్సీస్ దీని తయారు చేశాను ఇదేంటి మిర్రర్ అండి ఆ మిర్రర్ కో ఇదంతా ఎపాక్సీ ఇది మెల్ట్ అవుతూ ఉంటది ఓ హీట్ కి మెల్ట్ అవుతదా హీట్ కి మెల్ట్ అవుతది ఇదంతా లోపల ఉన్నదంతా రియల్ లీఫ్ ఓ ఇట్లా వేలే ఉంది సో ఇదైతే మెటీరియల్ రా మెటీరియల్ ఇలా వచ్చేసిందా ఇది రా మెటీరియల్ రెగ్యులర్ గా మన పీస్ ఇది వావ్ సూపర్ అసలు తర్వాత దీనికి మీరు అది వేసారా ఎపాక్సీ చేసి పాలిష్ చేసి పాలిష్ చేసి యా ఓకే ఇది నార్మల్ పాలిష్ నార్మల్ పాలిష్ ఓకే ఓకే నెక్స్ట్ డోర్ కూడా వుడెన్ డోర్ అన్ని ఇక వుడ్ తోనే ఏమైనా వుడ్ తోనే మొత్తం యాక్చువల్ గా ఈ పైన రూఫ్ వేసిన దాని పైన కూడా చాలా వుడ్ ఉందండి చాలా వుడ్ ఉంటుంది పెంకులతో కదా చేసాం లోపల పెట్టిన ప్రతి ఒక్కటి వుడ్డే ఉంటది అంటే మీకు ఇక్కడ శాంపుల్ గా ఇక్కడ కనిపించే ఛాన్స్ ఉంది ఇట్లా ఇదంతా కూడా వుడే ఉంటది లోపల ఇది మిడిల్ లో వచ్చిన అంతా వుడే ఇక్కడ ఓకే 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 సూపర్ అసలు నార్మల్ గా వేరే కర్రీ ఏం యూజ్ చేయలేదు అంతా టీకే యూజ్ చేసి మీ ఓన్ కదా ఇది ఇదండి ఇది బాల్కనీ కోసం అని చెప్పి పెట్టాను ఇది బెడ్రూమ్ ఇది వస్తుంది బెడ్రూమ్ కి బాల్కనీ వస్తుందని తీసాను ఓకే ఇది కూడా టేక్ వుడ్ ఇది ఇలా అంటే ఇట్లా ఎట్లా వస్తుంది అండి డిజైన్ దానికి వస్తుందా మనం చేస్తామా మేము డోర్ తయారు చేస్తాను ఇది ఇదా డోర్ తయారు చేసుకున్నాం మేము ఓకే ఓకే ఎంత ఖర్చు అయి ఉండొచ్చు అండి ఇది అరౌండ్ మనకి ఓన్లీ వుడెన్ హౌస్ కట్టడానికి 35 to 40 L వరకు అవుతుందండి ఓకే ఓకే ఎవరైనా ఒక 1 ఏకర్ బిట్ ని మాకు మెయింటెనెన్స్ చేసి ఇవ్వాలి ఇచ్చేయండి అంటే మాత్రం ఒక 50-55 లో నేను మెయింటైన్ చేసి ఇచ్చిస్తాను అంటే ఏమేమి వేసిస్తారు అప్పుడు వాళ్ళకి మీరు అంటే ఒక పార్ట్ లోని 1 ఏకర్ లోని ఈ హౌస్ లాగా ఒకటి కడతాము నెక్స్ట్ ఒకటి మామిడి తోటలా సెట్ చేస్తాము ఆ పక్కన పూల తోటలో ఒకటి పెడతాను అండ్ ఒకటి హౌస్ లా కడతాము హౌస్ మీన్స్ వాటర్ ది యా పిల్లలు ఆడుకోవడానికి అట్లాగా హౌస్ ఇంకా వాచ్మెన్ రూమ్ ఒకటి ఇస్తాము ఓకే సో మీరు అటువైపు వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఈ యానిమల్స్ అంతా ఒక లొకేషన్ పెట్టాము కొంతమందికి ఇష్టం ఉంటది కదా ఈ బర్రెలు పెట్టుకోవాలని అట్లా సో అక్కడ లొకేషన్ బాగుంటుంది అది ఇవి ఇప్పుడు ఈ వాల్ అన్ని కూడా మీరు 55 ఇప్పుడు 1 ఏకర్ కంటే తక్కువ ఉంటే చేయలేమా చేయగలం ఎందుకు చేయలేము చేయొచ్చు కదా వాళ్ళ ఇష్టం అది అదే ఎంత తక్కువ ఇచ్చినా సరే దాని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి చేస్తాను చేయొచ్చు అప్పుడు కొంచెం తగ్గుతుంది 2 ఏకర్స్ కొంచెం పెరుగుతుంది అట్లా అంటే 2 ఏకర్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా కావాలి 1 ఏకర్ మొత్తం అంతా తోట వదిలిపెట్టి 1 ఏకర్ లోని ఇట్లా కూడా ట్రై చేయొచ్చు ఫ్లవర్స్ కి వెజిటేబుల్స్ కి అట్లా ఓకే ఓకే మీ దగ్గర వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి యా అటువైపుకి ఉంటాయి అట రైట్ అసలు మీకు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది ఎందుకంటే వుడెన్ హౌస్ కట్టాలి అనే థాట్ మీరు టింబర్ డిపో రన్ చేస్తూ మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా వచ్చిందా లేకపోతే మీకు ఒరిజినల్ గానే అసలు ఇట్లాంటి ఒక డిఫరెంట్ ఆలోచన ఉందా ముందు అంటే ఫస్ట్ నాది వుడ్ కదా ఇప్పుడు ఎవరైనా మార్బుల్ ఉందనుకోండి మార్బుల్ వాళ్ళు వాళ్ళు స్టైల్ వాళ్ళు చూపించుకుంటారు ఈ యూపీవీసీ వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళు చూపించుకుంటారు నా వుడ్డిది నేను చూపించుకుంటున్నాను అంతే ఒక్కొక్కరి అలా అని కాదు నార్మల్ గా ఫస్ట్ అందరూ రెగ్యులర్ గా ఫార్మ్ హౌస్ అంటే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ చేసేస్తారు సో నేనేమనుకుంటే వుడ్ ఉంది కదా ఒక చిన్న ట్రయల్ వేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనుకోకుండా లిటిల్ సక్సెస్ అయింది అనమాట ఇది చాలా బాగుంది అసలు ఎంత బాగుందో నిజంగా అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని రియల్లీ ఒక అమ్మాయి అయి ఉండి మీకు ఒక డిఫరెంట్ థాట్ రావడం వుడెన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయటం
దాన్ని మీరు అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అప్లికబుల్ చేసి చూపించడం గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా అడిగితే ఇట్లా చేసి ఇస్తారైతే ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? మినిమం 6 మంత్స్ పడుతుంది. అవునా? యా. ఎందుకు అంటే ఈ ఎప్పుడైతే వాల్ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తామో ఈ మొత్తం లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకున్న తర్వాత మెటీరియల్ కటింగ్ అవ్వాలి. కటింగ్ అయిన దాన్ని డ్రై చేయాలి. డ్రై చేసి తర్వాత పిల్లర్స్ అవి లేపాలి. మనకి టైం పడుతుంది. మినిమం 6 మంత్స్ అయితే పడుతుంది 100% ఈజీగా. ఇప్పుడు మనం గార్డెన్ లోకి వచ్చేసాము. ఈ గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో ప్రియా గారిని అడుగుదాం. ప్రియా గారు చెప్పండి, ఏమేమి వేశారు గార్డెన్ లో, ఇవి ఎన్ని రోజులు పట్టింది ఇంత సైజ్ అవ్వటానికి? ఇది ఫస్ట్ మనకి ఒక 1 ఇయర్ చెట్లనే తీసేసుకుంటామండి. 1 ఇయర్ ఏజ్ ఉన్నవే తీసేసుకుంటాను. తీసుకొని ఫస్ట్ మనకి ఈ హౌస్ కి ఆపోజిట్ లో తోట ఉంటే బాగుంటుంది. అంటే ఎక్కువ పెద్ద చెట్లు పెరిగితే దీని లుక్ దానికి వస్తుంది అనమాట. అందుకు ఇటువైపు ఇది వేసాను, అటువైపు పూల తోట వేసాను. ఎందుకంటే పూల తోట ఎప్పుడు మనకి నీళ్ళు ఎంత వస్తాయి కదా, అంత లుక్ ఉండదు. అందుకు ఈ పార్ట్కి ఇది వేసాము. ఇదంతా మామిడి తోట. మామిడి తోటలోనే మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా, కొన్ని వెరైటీ ఫ్రూట్స్ అట్లా వేసాం. సారి పూల తోటలో కూడా ఏమేమి ఉన్నాయో, మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏమేమి ఉన్నాయండి ఈ తోటలో, ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లవర్స్ వేసాను. విరిజాజులు, మల్లెలు, రోజ్ ఫ్లవర్స్, మందారం. అంటే మందారాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, రోజ్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని అన్నమాట. వీలున్నన్ని ఫ్లవర్స్ అన్ని వేసినాను. బాగుంటుంది. ఇటువైపు ఈ ఇటువైపు వేయడానికి రీజన్ సగం ఏంటంటే పశువులకి చాలా బాగుంటుంది. అంటే పశువులు తొందరగా తొక్కేస్తాయి అన్ని. ఇప్పుడు మామిడి తోట అనుకోండి, ఆకులు అన్ని రుద్దేసుకొని తొక్కేస్తాయి. ఇటువైపు వేస్తే అంత ఏం వాటికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇటువైపు పట్టించుకోవు. ఈ కోళ్ళకి, బాతులకి ఈ బాగుంటుంది ఈ లొకేషన్. ఇటువైపు కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. ఈ చెట్టు ఏసుకి వచ్చేస్తుంది. జాంకాయ చూసారా? ఇది యాక్చువల్ గా మనకి ఫస్ట్ వీళ్ళు కాంబినేషన్ తో ఇస్తారు చెట్లు ఏజ్డ్. సో ఈ ఏజ్ కే వచ్చేస్తూ ఉంటది. ఎక్కువ హైట్ వరకు కూడా ఆగక్కర్లే. నాటు వచ్చేసి అటువైపు వేసాం. ఇవి హైబ్రిడ్ గా ఉన్నాయి కాబట్టి షార్ట్ లెంత్ లో వచ్చేస్తుంది. యా. ఇది వచ్చేసి రేగు పండ్లు. ఇవి పెద్ద రేగు పండ్లు ఉంటాయి కదా, హైబ్రిడ్ అవి. బనానా ట్రీస్ వేసారు. ఇది నేరేడు. ఇది నేరేడు. ఎస్, ఇది నేరేడు పండ్లది. ఇంకొకటి కరివేపాకు కూడా. కరివేపాకు వెజిటేబుల్స్ వేసాం. పప్పాయ అక్కడ అరటి ఆకులు, అరటి చెట్లు చాలా వేసాము. అవి ములక్కాడు అండి. ములక్కాడు వెజిటేబుల్ సెక్షన్ అంతా అటువైపు, ఇటువైపు అంతా పూలును, కొంచెం ఫ్రూట్స్. పూలు కూడా మంచి మంచి పూలు అండి, భలే ఉన్నాయి. అసలు అవి మందారం, నేను ఇలా డిఫరెంట్ గా మందారం చూడలేదండి. మందారంలో మేము ఆల్మోస్ట్ 5 వెరైటీస్ వేసానండి. ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటది. అక్కడ చూడండి, ఆరెంజ్, పింక్, రెడ్, అట్లా అన్ని కలర్స్. ఎల్లో, ఎల్లో. మీ కోడి అరుస్తుంది, అది కూడా హాయ్ చెప్తుంది. మాకు చెప్తుందా హాయ్? కాదు, కోళ్ళు ఉన్నాయి. తర్వాత డక్స్ చూసాను. అదిగోండి, డక్స్ ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఏమో బఫెలోస్, కౌస్ కూడా ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనం బయట పాలు తీసుకుంటున్నాం కదా, ఇంత స్థలం మెయింటైన్ చేస్తూ అది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ. కాకపోతే కేర్ఫుల్ గా చేసుకుంటే మన వరకు సరిపోతుంది. సేల్ కి అట్లా అనేది మెయింటెనెన్స్ కాబట్టి మన వరకు పెట్టుకుంటే కొంచెం అట్లీస్ట్ ఈ నెయ్యికి, పాలకి, పెరుగుకి బాగుంటుంది. మీరు రెగ్యులర్ వస్తారా ఇక్కడకు? వీక్లీ 2 టైమ్స్ వస్తాను. వీక్లీ 2 టైమ్స్. మంచిగా ప్రశాంతంగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.